పక్కన ఎక్కడో పల్లెలో సౌండ్ ఏమో వస్తుంది డంగచక అని. రిలాక్స్ ఫీల్ అవ్వద్దు, ఆ సౌండ్స్ వల్ల కూడా ఇవి రెచ్చిపోతాయి. ఈ టెన్షన్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి బిహారీ థ్రిల్లింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెళ్ళబోక ముందు మీకైతే ఒక మాట చెప్పాలి. యాక్చువల్లీ నేను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో షూట్ చేయాలనుకున్నాను ఈ సండే వీడియో కోసం. కానీ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మన వాళ్ళు కొందరు. అండ్ తర్వాత ఇంకో మీరు ఈ దయ్యాల బంగ్లా వీడియోస్ ఉన్నాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయాయి. ఇంకా దాని గురించి కొన్ని సిరీస్ అయితే ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు మా ఊరు దగ్గరలో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయలేను. కొంచెం పనులు కూడా ఉన్నాయి మనకు పొలంలో. సో మేబీ నెక్స్ట్ మంత్ తర్వాత సండే వీడియోస్ అవే వస్తాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఒక 10 డేస్ తర్వాత హైదరాబాద్ వెళ్తాను, అప్పుడు వస్తాయి. సో మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే, ఒకసారి దిగా దగ్గర ఇదిగా మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఈ చెట్టు దిగా ఈ ప్లేస్ ఏంటంటే ఒకటి రెండు కాదు వేల ఆత్మలు ఇక్కడ బంధించి, అంటే ఇది ఒక ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ దగ్గర చాలామందికి గాలి సోకిన వాళ్ళకు, ఇంకోటి ఏమైనా అయిన వాళ్ళకు అంటే పూజ చేసి వాళ్ళకి మంచి చేసి పంపిస్తారు. అండ్ పంపించినప్పుడు వాళ్ళకి ఏదైనా దుష్టశక్తి ఉంటుందన్న ఈ మర్రి చెట్టు కిందనే బంధిస్తారంట. ఇక్కడ లోకల్ వాళ్ళు అండ్ మన అబ్దుల్ బిహారీ కూడా మనతో షేర్ చేసుకునింది. మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్ ఉంది అని నాకు చెప్పినప్పుడు తను మేబీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ నువ్వే వెళ్ళి వీడియో తీసుకో అని చెప్పాను. అప్పుడు ఏమైందంటే మనోడు వచ్చి వీడియో తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీడియో మొత్తం అయిపోయింది కదా, వీడియో మధ్యలోనే అయిపోయిందో ఎగ్జాక్ట్గా నేనైతే అడగలేదు. మనోడికి అట్లా దొబ్బినట్టు అనిపించిందంట. అప్పుడు ఏదో క్యాజువల్గా అనుకుని ఇట్లా చూసుకొని వెళ్ళిపోయాడంట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, బ్రో ఇలా వీడియో తీశాను ఎలా వచ్చిందో ఏంటో ఇలా అనిపించింది నాకంటే ఏం కాదు మామూలు అది అన్నాను. మళ్ళీ కొద్ది రోజులకి పడుకున్నప్పుడు డ్రీమ్స్లో ఇక్కడ ఒక కట్ ఉంది, ఆ కట్ట పైన కూడా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది రూమర్స్ అంటే ఆత్మలు ఇక్కడ బంధించినట్టు వాటి టైం ఎక్స్పైర్ అయిన తర్వాత అలా వెళ్ళాయని చెప్పారు. సో ఆ కట్ట పైన మనోడికి ఏదో అలా అనిపించిందంటే ఆయన డ్రీమ్స్లో కూడా ఆ కట్ట పైన ఇతను వెళ్తుంటే ఇతని ముందు వెనకాల వేరే ఒక ఆత్మ ఆడ ఆత్మ పోయినట్టు అనిపిస్తుందంట. 2-3 సార్లు నాకు చెప్పాడు, అతనితో మీరే వినండి ఇరా. సో నేను ఆ రోజు వీడియో షూట్ చేసి వస్తున్నప్పుడు నాకు బ్యాక్ సైడ్ నుంచి ఏదో లాగినట్టు అనిపించింది, బట్ నేను ఆ రోజు అంతగా పట్టించుకోలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నాకు ఫీవర్ అయితే వచ్చింది. సో ఈ విషయం గురించి అన్నతో షేర్ చేసుకున్నాను. అన్నతో షేర్ చేసుకుంటే ఏం కాదులేరా అలా మామూలేలే ఉంటుందిలే అది అన్నారు. ఇలాగే 2-3 సార్లు జరిగింది ఫ్రెండ్స్. సో అలా ఏదైనా నిద్రపోయేటప్పుడు నేను ఈ కట్ట పైన నడుస్తున్నట్టు, సో నాకు ఏదో ఒక ఆత్మ నాతో పాటు వస్తున్నట్టు, ఒక లైట్ ఒక తెల్ల చీర కట్టుకుని ఒక లేడీ ఆత్మ మాదిరి అయితే కనొచ్చింది. సో ఈ విషయాన్ని అయితే అన్న నేను చాలాసార్లు చెప్పాను, ఏం కాదులేరా అదేం లేదులే అన్నారు. సో నేను ఇక్కడ ఏముంది ఎందుకు అలా జరుగుతుంది నాకు అని కనుక్కోవడం కోసం ఈరోజు అన్న హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే వచ్చారు. సో అన్నని సో ఎలాగైనా సరే అన్నని వీడియో తీయాలనేసి ఇక్కడ ఉండే మిస్టరీని కనుక్కుందామనేసి అన్నని తీసుకొచ్చాను ఈరోజు. సో అన్నతో అయితే వీడియోని షూట్ చేస్తాను. తీసుకొచ్చాడు కానీ నాతో రాదంట, అందుకే బ్యాగ్ ఇచ్చేసా పెట్టుకో రా అని. సో ఎందుకంటే అతను మెయిన్ ఈ వీడియో షూట్ చేయడంలో మన ఇంట్రెస్ట్ మన అందరి ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో అతనికి కూడా కొంచెం ఏదో జలక్ ఉంది కదా అది కూడా పోగొట్టాలని. సో ఓకేనా, ఇప్పుడు నుంచి బయలుదేరదాం. ఫస్ట్ మరిచేట అయితే చూసుకోండి. ఈ మరిచేట పైన ఇక్కడికి అంటే ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళకు గాలి సోకిన వాళ్ళకు పూజలు చేసి ఇది చేసేది పగలదా పట్టుకో. మర్చిపోయాను, అబ్దుల్ బిహారీ త్వరలో తన ఛానల్ని రాయల్ బిహారీలా మార్చబోతున్నాడు. బాగుందా లేదా పేరు అది కూడా కామెంట్ చేయండి.
మొత్తానికి చెక్ అయితే అండ్ మీకు పైన అయితే చూపించాలి కదా ఫోన్ టైం 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 బాగుంది కదా హే గూగుల్ వాట్ ఈస్ టైం నౌ 11:25 PM గూగుల్ ఐ వాంట్ టు గో గోస్ట్ హంటింగ్ ఓకే ఆర్ నాట్ ఓకే హియర్ ఆర్ సమ్ రిజల్ట్స్ ఫ్రమ్ అ సర్చ్ ఏందో గూగుల్ అయితే పోవాలా పోవద్దని లేదు సో మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ అయితే కొట్టండి దీని తర్వాత ఫ్రెండ్స్ చూద్దాం మనోడికి ఎలా అనిపించిందో ఎందుకంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు చాలా ఆత్మల్ని ఇక్కడే బంధించారని అందరూ వీరు కూడా విన్నాడు సో కానీ మనోడికి ఏదో జలక అనిపించిందంట ఏముందో చూద్దాం ట్రై చేద్దాం చెప్పైతే చాలా ప్రాతనంగా ఉంది ఇలాంటి వాటితో ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడున్న ఏదైనా ప్రశాంతంగా ఉన్న ఆత్మను నేను డిస్టర్బ్ చేయాలనైతే రాలేదు మనోడి ఆత్మధైర్యాన్ని పెంచాలనైతే వచ్చాను ఎవరు ఫీల్ అవ్వద్దు అండ్ హర్ట్ అవ్వద్దు నా పైన ప్లానింగ్ సేవ్ చేయొద్దు ఫ్రెండ్స్ మొత్తాలు అయితే మర్రిచెట్టు దగ్గర నుంచి మెయిన్ మీకు ఎక్కడ భయం వస్తుంది ఎక్కువ నాకు ఆ కట్టపైన కళలో కూడా అయ్యే కనిపిస్తుంది కట్టపైన నడిచేట్టు కనిపిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఆ కట్టపైకి వెళ్దాము కట్టపైన అంటే హరర్బుల్గా ఉందంట చాలా హరర్బుల్ మొత్తం అది చెరువు అది మొత్తం కట్ట అదేసి చాలా ఈ దారిలోకి ఎవరు రారు అనే దానికి నిదర్శనం ఇదే చెట్లకు జాలి కూడా పట్టేసింది ఖచ్చితం మొత్తానికి ఫ్రెండ్స్ అబ్దుల్ విహారీకి కళలో కనపడే కట్ట ఇప్పుడు రియల్గా నాకు కూడా కనపడుతుంది అండ్ పురుగులు చాలా ఉన్నాయి కనపడిందా నీకు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడేమన్నా సరే నేను ఒక్కని పోయిస్తూ ఉంటాం ఆయన అందులో మైకెల్ యాగాదు నేను ఒక్కని పోయేస్తాను సో ఫ్రెండ్స్ అబ్దుల్కి భయం పోగొట్టాలంటే ఫస్ట్ నేను పోవాలనుకుంటున్నా అండ్ ఇది ఒకసారి చూసుకోవచ్చు నిజంగానే కట్ట ఇది వాటర్ ఉంది మొత్తం ఆ లైటింగ్ వెలివేది ఆ పైన ఉన్న అక్కడ ఉన్న లైట్లు దానిపైన పడుతున్నాయి మనం పోయి చూసి అబ్బా ఏముంది ఏంటి ఎందుకంటే అతని ఫేస్ కట్టపై కూర్చోని భయపడుతున్నాడు అందుకే కొంచెం ఎందుకు లేదని అవాయిడ్ చేశాను అది కాక కొంచెం మనోడు మీరు చూసుంటారు వీడియోస్ పాపం అంటే గోస్ట్ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి
అని ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు, కానీ మంచి అడ్వెంచర్ చేస్తాడు. మీరు అడ్వెంచర్స్ లవర్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అతని ఛానల్ని. సో నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, అతను నాతో షేర్ చేశాడు కాబట్టి అండ్ నేనే ట్రై చేద్దాం అనుకున్నాను. సో వచ్చేసిన పురుగులు అయితే చంపేస్తున్నాయి. ఆత్మ ఏంటి మన దగ్గర రావట్లేదు? వాడు అక్కడ ఉన్నాడు ఆ లైటింగ్ దగ్గర. అయినా వచ్చినా ఏం చేస్తుందండి, దొబ్బుతుందా? దొబ్బిన తర్వాత డ్రీమ్లోకి వస్తుందా? మన జోలికి దేవతలే రావట్లేదు మన కళ్ళలోకి, ఇంకా దయ్యాలేమో. చెట్టు దాకా పోయిద్దా? దయ్యాలేమో ఆత్మలేమో కానీ ఈగలు చంపేస్తున్నాయి నాకు. ఏంటి సౌండ్? బ్యాండ్ కొట్టింగ్ సౌండా? ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అబ్దుల్ని కూడా తీసుకొని వచ్చాను. అబ్దుల్కి ఎగ్జాక్ట్లీగా ఎక్కడ దొబ్బిందో ఆ గాలి కొంచెం చూపించమంటున్నాను. అది కదా, చాలా పికప్. సో అతన్ని అడిగాను ఏం చూపిస్తామని, చూపిస్తా అన్నాడు. చూద్దాం ఇప్పుడు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, మేము పక్కనేదాం. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్? సీ మై సబ్స్క్రైబర్స్, అబ్దుల్ విహారీ అండి సెర్చ్ చేస్తే ఉంటాడు. ఉన్నాడు. ఆ బ్యాగ్లో ఏముందో ఓపెన్ చేసి చూస్తా అంటున్నాడు. ఓపెన్ చేసి చూస్తే దాని మహిమ పోతుంది. నువ్వు బ్యాగ్ మాత్రం పెట్టుకో అన్నాను. క్యాబ్ ఏమన్నా అనిపిస్తుందా నీకు? ఇక్కడ ఎక్కడ అనిపించింది నీకు మెయిన్? అక్కడ చెట్టు కాంచి రివర్స్ వచ్చేటప్పుడు నాకు ఆ చెట్టు కాడక అక్కడ కూడా దాన్ని, అది మామూలుగా ఎక్కువ మొండి దయాలు ఇలాంటివి ఉండే కదా, అలాంటి వాటిని అక్కడ బంధిస్తారంట. ఓ, ఇది ఈ మ్యాటర్ నాకు చెప్పలేదే, మర్చిపోయాను. యాక్చువల్లీ మనకి ఎక్కువ మొండి దయాలు అంటారు కదా, అలాంటి దయాలని మాట వినని దాన్ని ఈ చెరువు కట్ట లాంగ్ తీసుకొచ్చి ఈ ప్రదేశంలో ఇంకా దానికి ఎక్కువ మంత్రశక్తి ఉపయోగించి ఇక్కడ బంధిస్తారన్న. సో కాబట్టి నాకు ఈడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లాగినట్టు అనిపించింది నాకు. ఓకే, ఇక్కడే ఒక ఎక్కువ ఫియర్ అనేది ఇక్కడే అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు మ్యాటర్ అయితే అర్థమైంది ఫ్రెండ్స్. మనోడు నిజంగా ఈ మ్యాటర్ నాకు ముందు కూడా చెప్పలేదు. మనకు ఆడ గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గర మామూలుగా గాలి గీలి సోకిన వాళ్ళని మాత్రమే చేస్తారంట. ఎక్కువగా అంటే చాలా హడవెత్తిపోయేలా ముండి దయ్యాలు మనుషుల్లో ఉండి విడిచిపెట్టకుండా పోతుంటే అలాంటి వాటిని ఆ మర్రి చెట్టు దగ్గర చేస్తారంట. ఆ మర్రి చెట్టు దగ్గర మనోడికి అనిపించిందంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. వే అయితే ఎట్లుంది, మొత్తం బురద బురద. అందుకే నా షూ వేసుకొని రాలేదు, చప్పలు వేసుకొని వచ్చా. ఏది ఇదేనా? ఇదే ఇదే ఇదేనా? ఓకే, ఆ ఎదురు కనపడుతుంది కదా చెట్టు, అదే అంట. వేప చెట్టు ఇది ఇక్కడేనా? ఇక్కడ అంటే పక్కన మర్రి చెట్టు కూడా ఉన్నాయి. పక్కన ఇక్కడ మర్రి చెట్టు, ఇది వేప చెట్టు. ఓకే సార్, నువ్వు ఇన్ని ఉండవు, నేను పూజ చూస్తా. వస్తావా? వస్తా, నువ్వు ఉంటే ధైర్యం. ఓకే లెట్స్ కమ్. ఫ్రెండ్స్ ఇదంతా వేప చెట్టు, తర్వాత మర్రి చెట్లు ఉన్నాయి.
మొండి దయ్యాల్ని ఇడిపించేది ఇక్కడే అంట. సారీ, ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనం చెప్పులు వేసుకొని రాకూడదు. వెయిట్, చెప్పులు తీసేద్దాం. చెప్పులు చూడాలి, సారీ. ఈ టైంలో మనం ఇక్కడికి రావచ్చో రాకూడదో తెలియదు. నాగదేవత అయితే ఉంది. మొండి దయ్యాల్ని విడిపించేది ఈ చెట్టు కిందే అంట. మొండి దయ్యాలని అయితే మామూలుగా వేల ఆత్మలు ఉన్న చోట అయితే అది ఆత్మ కాకుండా దయ్యంలా మారి మనుషుల్ని పీడించే వాళ్ళని ఇక్కడ చేస్తారంట. ఏం అబ్దుల్, పో చెట్టు కింద నిలబడిపో, ఉన్నా కదా, ఏం కాదు, పో. ఏమైనా దొబ్బినట్టు అనిపించిందా? ఓకే, రిలాక్సా? రిలాక్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలా ఫియర్గా ఉంది నీకు. అక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది నాకు. ఇప్పుడు మనం ఈ రూట్ వెళ్ళాం కదా, వచ్చాం కదా, ఆ రూట్లో కొద్దిగా ఇట్లా బ్యాగ్ దొబ్బేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఓ దొబ్బి కలలకు వచ్చే ఆత్మ, ఇక్కడ ఏమైనా ఉండవమ్మా? ఉంటే వచ్చే, వాడిని దొబ్బినట్టే నన్ను కూడా దొబ్బు. జై బాలనాగమ్మ. ఓకేనా? నో నథింగ్. ఓకే, వెళ్దామా? వెళ్దామా. ఇప్పుడేం నీకు డ్రీమ్స్ గేమ్స్ ఏం రావు కదా, ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంతసేపు ఇక్కడ ఏదో ఉన్నట్టు ఇంకా నాకు మిస్టరీ అనిపించింది. సో సెకండ్ టైం రావడానికి కొద్దిగా లైట్గా భయం అనిపించింది. ఒకవేళ ఉన్నా కూడా మనం వాటికి ఎటువంటి హాని చేయనప్పుడు మనకేం చేయవు. ఓకే, ఈసారి హంటింగ్ చేసేటప్పుడు ఈ నిమ్మకాయలు, వంకాయలు, అదేంటి మిరపకాయలు, తాబీజులు కట్టుకొని పోవు. ఎందుకంటే పోయినప్పుడు అవి ఏమైనా భయపడి మనకు ఏదైనా చేసేదానికి వచ్చాడు అంటే అవి రియాక్ట్ అవుతాయి. మనం సాధారణంగా వెళ్తాం, యూట్యూబర్ అని చెప్తాం, ఎక్స్ప్లోర్ చేసేయడానికి వెళ్తాం. మన టైం బ్యాడ్ ఉంటే వేసుకుంటే ఇంకా చెప్పలేము. ఇంకరా. సో ఫ్రెండ్స్, మొన్నోడికైతే అలా అనిపించింది చోటు అయితే ఇది తుజా మైకెల్ ఆదో. నేను కూడా అతన్ని పంపించేస్తున్నాను. నేను కూడా ఉండాలనుకుంటున్నా మనం దేవత దగ్గర లేకుండా చర్చ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు చేసిన ప్రయత్నం అతని భయం పోగొట్టడానికి, ఇప్పుడు చేసిన ప్రయత్నం ఆ దయ్యం నా కళ్ళకు వస్తుందా లేకపోతే నన్ను దెబ్బతుందా చూసేదానికి. చెట్టు మాత్రం బహుముచ్చటగా ఉంది చూసేదానికి. దయ్యాలను వచ్చి ఇన్నో మీటింగ్ పెట్టుకుంటాయేమో. హలో, పక్కన ఎక్కడో పల్లెలో సౌండ్ ఏమో వస్తుంది డంగచక డంగచక అని. రిలాక్స్, ఫీల్ అవ్వద్దు. ఆ సౌండ్స్ వల్ల కూడా ఇవి రెచ్చిపోతాయి, మీకు తెలుసలేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వీడియో నేను చేసింది మెయిన్ మీకు ఒకటి ఒక విషయం అయితే చెప్తానండి. చాలామంది అంటే మనోళ్ళు కాదు, ఈరోజు దయాల బంగ్లాకి పెట్టాను కదా, ఆ కామెంట్ల గురించి కాదు, కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను చాలామంది ఏమంటున్నారంటే, ఒంటరి విహారీ దేని చేస్తున్నావు, మా డేటా వేస్ట్, లాస్, నువ్వు ఏం వీడియోస్ చేస్తున్నావు, అది బాగలేదు, ఇది బాగలేదు, దయ్యం మెయిన్ వచ్చేసి దయ్యం చూపించలేదని అంటున్నారు. ఫ్రెండ్స్, మై డియర్ హేటర్స్, మై డియర్ ఛోటా ఛోటా బచ్చో, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలని ఉంటున్నా. నేను ప్రతి సండే ఒక థ్రిల్లింగ్ వీడియో పెడతా అన్నాను. ఆ థ్రిల్లింగ్ని నేను కూడా థ్రిల్ అవ్వాలనుకుని నేను వెళ్ళే ప్రతి చోట ఇలాగ, అదో మనోడు చెప్పాడు కదా, ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఇలా నాకు కనపడింది, ఇలా డ్రీమ్స్ వస్తున్నాయని, లేదంటే
ఎవరన్నా రూమర్స్ ఉంటాయి కదా ఈ బిల్డింగ్లో దయ్యాలు ఉన్నాయి అటువైపు ఎవరు పోరని, లేదా ఏదన్నా ఎవరికైనా అనిపించింది తిట్టింది కొట్టింది అంటారు కదా, అలాంటి రియల్ హంటెడ్ ప్లేస్లో వెళ్ళి నేను వీడియో చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళకు మీకు థ్రిల్లింగ్, నాకు థ్రిల్లింగ్ అని. నేను ఇప్పుడు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, దయ్యాలతో డ్యాన్స్ చేస్తాను, దయ్యాల్ని నా జోజో పైన ఎక్కి రౌండ్స్ కొడతానని చెప్పలేదు ఎక్కడ. ఓకేనా, దయ్యాన్ని నేను అంటే దయ్యాన్ని దగ్గర నుంచి ఫీల్ అవ్వడం వేరు, దయ్యాన్ని క్యాప్చర్ చూపించడం వేరు. క్యాప్చర్ చేసి చూపించేదానికి కూడా ట్రై చేస్తున్నాను. మేబీ ఇంకొంచెం తర్వాత మనం, ఎందుకంటే ఈ దయ్యాల బంగ్లా వీడియోలో నాకు కొంచెం అప్డేట్ అంటే అప్డేట్ అవ్వాలనిపించింది. మా కళ్ళతో చూసిన వెలుగు ఇలా కూర్చొని ఇలా కూర్చొని ఉన్నది ఆ వీడియోలో కనపడలేదు. నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో మళ్ళీ నెక్స్ట్ వేరే సిరీస్ చేయాలనుకుంటున్నాను కదా, రెంట్కైనా తీసుకొని మంచి కెమెరా అంటే ఇంకొంచెం అదేదో అంటారు కదా మీరు నైట్ విజన్ అలాంటివి, దాంతో ట్రై చేయాలని ఉన్నాను. అండ్ మై డియర్ హేటర్స్, మీరు అర్థం చేసుకుంటారనుకుంటా నా ఈ కంటెంట్ని, నా ఈ పాలసీని. నేను ఎక్కడే కానీ దయ్యాన్ని దయ్యంతో డ్యాన్స్ చేపిస్తాను, దయ్యాన్ని నా బైక్లో వేసుకొని రౌండ్ కొట్టేస్తానని చెప్పలేదు. నేను థ్రిల్లింగ్ వీడియో చేస్తాను, రియల్ హండ్రెడ్ ప్లేస్కి వెళ్తాను. అంతవరకే. ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు చూపించారు వీళ్ళు చూపించారంటే నాకు అంత అదృష్టం లేదేమో, త్వరలో రాబోతుందేమో. అంతేగాని నేను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మీరు బాధపడద్దు. ఓకేనా, చూస్తుండండి, నవ్వుతుండండి. స్వీట్ హర్ డ్రీమ్స్ ఈ వీడియోతో అబ్దుల్ విహారీకి క్లారిటీ వచ్చేసింది, మనకు కూడా కొంచెం సో ఒక రియల్ హండ్రెడ్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఓకేనా, ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.